अंदर की नमस्कार अंडी मा ई लव यू मा थैंक्स फॉर कमिंग इकड़े मेगा फैंस अंदर की थैंक यू सो मच अंडी एंड మా ఇద్దరు అన్నయ్యలకి ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నా సరే వాళ్ళిద్దరు ఇక్కడ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు వాళ్ళకి ఎంత థ్యాంక్ యూ చెప్పినా తక్కువ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ మూవీ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ గిరి గారి గురించి మాట్లాడాలి. గిరి గారు ఫస్ట్ కట్ చెప్పినప్పటి నుంచి నేను కొన్ని చేంజెస్ చెప్పినా సరే ఆయన ప్రతిసారి ట్రై చేస్తూ చాలా చేంజెస్ చేస్తూ చాలా చేశారు. సారీ గిరి గారు, కొంచెం ఇబ్బంది పెట్టాను మిమ్మల్ని, బట్ థ్యాంక్ యూ సో మచ్ గిరి గారు. అండ్ నేను కొంచెం యాక్టింగ్ కూడా చాలా హెల్ప్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే వాళ్ళ టీమ్, తేజ, విజయ్, హరి గారు, కిషోర్ గారు, ఇద్దరు వంశీలు, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరు కలిస్తేనే యూనో సినిమా అంత సాఫీగా వెళ్ళిపోయింది. అండ్ అలాగే శ్యామ్ సార్, ఉపన నుంచి మా జర్నీ స్టార్ట్ అయిందండి. శ్యామ్ సార్ నాది, ఆయన ఉపనలోనే నాకు చాలా క్లోజ్ అయిపోయారు. ఆయన నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ లాంటి మనిషి. ఆయన ఏజ్లో కొంచెం పెద్ద అయినా సరే యూనో యంగ్ ఇది మా ఇద్దరి మధ్యన ఎప్పుడు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్ సార్. అండ్ అలాగే వాళ్ళ టీం అండి, నన్ను ఏమో ఎప్పుడో ప్రొటెక్టివ్ ఫ్రెండ్లా చూసుకుంటారు వాళ్ళ టీం అందరికీ, శ్యామ్ సార్ టీం అందరికీ, ఫోకస్ పుల్లర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే కేతిక అండి. కేతిక అంటే నాకు యాక్టింగ్ కొంచెం ఈజీగా ఈ సినిమాలో ఎందుకయిందంటే కేతిక వాళ్ళు అని చెప్పొచ్చు. ఒకటి గిరి గారు, ఇంకోటి కేతిక వల్ల అనొచ్చు. ఎందుకంటే కేతిక నాకు చాలా సిగ్గు ఎక్కువ అండి బేసిక్గా. సో ఫస్ట్లో ఆ సిగ్గు అంతా యూనో పోగొట్టుకోవడానికి కేతిక యూనో కొంచెం హైపర్గా ఉండే. సో నేను అది మ్యాచ్ అవ్వగలిగాను. ఏదో తను ఈజ్తో ఎప్పుడు ఛాయ్ చెప్తూ కొంచెం జోవియల్గా ఉండేది. నాకు అది కొంచెం ఆ బ్యారియర్ బ్రేక్ చేయడం చాలా ఈజీగా అనిపించింది. సో కేతిక థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ది స్వీటెస్ట్. And we share a very lovely friendship, so I'm really thankful for that. And alage DSP garu gurinchi cheppalandi. Uppina tarvata malli DSP garu na cinema kottadam anedi chaala adrushtam. Thank you so much DSP garu, enta wonderful songs ichinanduku. Alage vaalla team andarki, vaalla lyricist andarki, role reader gariki ikkada unnaru, and Srimani gariki thank you so much andi. Vaalla instrumentists andarki థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అవినాష్ గారు అండ్ వాళ్ళ టీం అందరికీ, మీరు ఇంత మంచి సెట్స్ కానీ లేదా ఇంత మంచి ఇది కానీ చూస్తున్నారంటే, ఇంత వైబ్రెంట్గా ఉందంటే వాళ్ళ వల్లే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఇవన్నీ కలయొక మా ప్రొడ్యూసర్స్ బాపినాయుడు అంకుల్, ప్రొడ్యూసర్ బాపినాయుడు అంకుల్. అంకుల్ ఎప్పుడు చాలా యూత్ఫుల్గా యంగ్గా ఉంటారు. యాక్చువల్లీ ఈ బట్టలు ఆయన వేసుకోవాలి, అంత యంగ్గా అంత ఎనర్జెటిక్గా ఉంటారు సెట్లో. ఒక యూత్ఫుల్ మెంబర్లాగా ఎప్పుడు నవ్వుతూ ఎప్పుడు ఏం కావాలన్నా చేస్తూ సినిమాకి. అండ్ ఆయన అడుగుతూ ఉంటాను, ఆయన జర్నీ చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఆయన జర్నీ సినిమా కోసం ఆయన ఎప్పుడో వచ్చేసి ఆయన ఎప్పుడో స్టార్ట్ చేశారు, అది చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. సో ఆయనకి, బాపి అన్నకి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే వాళ్ళ ప్రొడక్షన్ టీం అందరికీ, మేనేజర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే ఈ సినిమా గురించి చెప్పాలండి. ఫస్ట్ ఈ సినిమాలో అందరు ప్రతి ఇంటర్వ్యూలో అడుగుతున్నారు ఏంటి వాట్ ఇస్, ఈ మధ్య చాలా డిఫరెంట్ జానర్స్ మూవీస్ వస్తున్నాయి, ఏంటి వాట్ ఇస్ సెల్లింగ్ పాయింట్ అని నేను చెప్తానండి. నేను ఈ కథ విన్నప్పుడు ఆనెస్ట్గా జెన్యున్గా నేను ఎక్సైట్ అయినా, రే బాగుంది, సరదాగా నవ్వుకున్నాను, ఎంజాయ్ చేశాను, చాలా జెన్యున్ ఫీలింగ్ వచ్చి లోపల నుంచి. బికాజ్ నేను మీలో ఒక్కడిని కాబట్టి జస్ట్ నేను ఇక స్టేజ్ పైన ఉన్నాను, మీరు అక్కడ ఉన్నారు, అంతే తేడా. బట్ మిగతా అంటే సేమ్ టు సేమ్. బట్ నేను ఒక జెన్యున్ ఫీలింగ్తో చెప్తున్నా, నేను జెన్యున్గా రే బాగుందిరా అనిపించింది. అండ్ డెఫినెట్గా ఇది వర్త్ ది మనీ అవుద్ది అని అనుకుంటున్నానండి. సో అదొకటి. అండ్ ఐ రీ వుడ్ థ్యాంక్ మై ఫ్రెండ్ క్యారెక్టర్స్, సపోర్టింగ్ ఆర్టిస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వాళ్ళ దగ్గర ఎంతో నేర్చుకున్నాను ఎవ్రీడే, యూనో హౌ టు బీ హైపర్. అండ్ ఎవ్రీ షార్ట్ ఇచ్చేటప్పుడు యూనో ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒకటి తీసుకుంటాను క్యారెక్టర్. ప్రభు గారు, నరేష్ గారు, నవీన్ గారు, ప్రగతి మ్యామ్, తులసి గారు, కౌశిక్, శోభిత అండ్ ఆల్ మై ఫ్రెండ్ క్యారెక్టర్స్ ఇక్కడ మీరు కూర్చొని ఉన్నారు, థ్యాంక్ యూ సో మచ్. యూనో ప్రేమతో మీరు నన్ను ఎందుకో రిసీవ్ చేసుకున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే సెప్టెంబర్ 2nd మా మూవీ రిలీజ్ అయిపోతుందండి. ఆ రోజు ఇంకో సినిమా కూడా రిలీజ్ అయిపోతుంది, FDFS అని, ఫస్ట్ డే ఫస్ట్ షో అని. వాళ్ళకి కూడా ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ అలాగే
మా ఇద్దరు సినిమాలు ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ కమ్ టు ది థియేటర్స్, ఎంకరేజర్స్. అండ్ అలాగే September 2nd ఒక పెద్ద పండుగ ఉండబోతుందండి, ఉంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అండి. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, హ్యాపీ బర్త్డే మామయ్య. అలాగే ఆయన ట్రెండ్ సెట్ చేస్తారు, మనం ఫాలో అయిపోవడమే. జై హింద్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుమా గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు ఎప్పుడు పక్కన ఉండేది ఒకలాంటి హోమ్లీ ఫీలింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, వెరీ లవ్లీ. థ్యాంక్ యూ అండి.